ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భద్ర గారు, మీకు నేను టైం ఇచ్చాను, మీరు దాన్ని వినియోగించుకోవట్లేదు. వినపడ్లా. డబ్బులు మీరు కట్టలేదంట కదా. ఏందో వినపడ్లా. డబ్బులు కట్టలేదంట కదా. వినపడ్లా. బ్యాంకుకి మీరు కట్టాల్సిన 100 కోట్లు మీరు కట్టలేదంట కదా. కట్టలేదంట కదా. కట్టలేదంట కదా. వినబడిందా? ఆ, కట్టలేదు. అయితే ఏంది? కట్టాకే కదండి, మీరు ఏ ఓపెనింగ్ అయినా చేసుకోవాలి, కట్టకపోతే మరిది కుదరదు కదా. ఇది నా ఫ్యాక్టరీ, కుదరదంటానికి ఎవరికి హక్కు లేదో. మీ కష్టా జీతంతో చేసుకుంటే ఎవరేమంటారు సార్? అప్పుడది మీ ఇష్టమే అవుతుంది, కానీ ఇది మాత్రం కష్టం. ఏంటి అక్షర గారు, మీరు ఎలా చేయడం ఏంటి? తప్పేం చేయట్లేదు సార్. ఈయనే బ్యాంకుకి కట్టలేదని ఒప్పుకున్నారు కదా, దాన్ని మీరందరు కూడా విన్నారు కదా. అయితే అది మాకు బ్యాంకు వాళ్ళకి ఉంటుంది, మధ్యలో మీ జోక్యం ఏంది? నన్ను ఏమన్నా అరెస్ట్ చేయించగలవా? వారెంట్ ఉండదా? చెప్పు. మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను భద్ర గారు, బాగా ఆలోచించుకోండి. మీరు జైలు జీవితం గడపాలని మేమైతే అస్సలు కోరుకోవట్లేదు. సార్, మీరు కోరుకుంటే మేమేం చేయలేము. ఈ తాటాకు చప్పుళ్ళకి ఈ భద్ర భయపడ్డ బాబు. తాటాకు చప్పుళ్ళా? నిజమైన అరుపులే ఉంటాయి, నిన్న చూసుంటారు కదా. గుర్తు చేసుకున్నట్టున్నారు, మరేమంటారు? ఏందనేది నేను అడుగుతున్నా, మీకేంటి సంబంధం? బ్యాంకుతో మేము మాట్లాడుకుంటాం, మీరు పోండే. మంత్రి భద్ర గారు, బ్యాంకుకి డబ్బులు. 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 మాకేంటి సంబంధం, మేము బ్యాంకుతోనే మాట్లాడుకుంటామన్నారు కదా. ఆ బ్యాంక్ వాళ్ళే పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతుంటే నాకు వాళ్ళ బాధని విన్నతి పత్రంగా సమర్పించారు, నేను వచ్చేసాను. ఇది చాలు కదా, ఇప్పుడు ఎలాగో వాళ్ళు కూడా వస్తున్నారు. మంత్రి భద్ర గారు, బ్యాంకుకి డబ్బులు. 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 ఆగండయ్యా, ఏంది మీ గోళ? మా దగ్గర 100 కోట్లు తీసుకుని మమ్మల్ని ఏడిపిస్తున్న మా బాధ మీకు గోలగా ఉందా? మా డబ్బులు మాకిస్తే మీకు గోల ఉండదు సార్. ఎందుకు భద్ర గారు ఈ గొడవ? సెటిల్ చేసుకోండి. మీకు తెలియదండి, మా లెక్కలు వేరే ఉంటాయి. సరే, అందరి ముందే ఆ లెక్కలేంటో చెప్పండి. ఆ అవినీతి లెక్కలేంటో మేం కూడా వింటాం. మీకు చెప్పాల్సిన అవసరంలా. ఇదిగో మరీ ఆదగా చెప్తండా, వెళ్ళిపోండి, నేను వచ్చి మాట్లాడతా. ఇక్కడే మాట్లాడండి సార్. ఏయ్, పిచ్చ పిచ్చగా ఉందా? కలెక్టర్ ఉండదని విడిచిపడకండి, తరువాత మీరే నష్టపోతారు. నేను ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. ఏయ్ కలెక్టర్, ఓసారి చెప్పాక ఈ భద్రాగాడికి ఇంకొక ఆలోచన ఉండదు. నువ్వేమి చేయలేవని నాకు తెలుసు. మర్యాదగా పోలేదో లాఠీ చార్జ్ చేయిస్తా. ఆహా, లాఠీ చార్జ్ చేయిస్తారా? ఆ, అంత తప్పు వీళ్ళేం చేశారు? ఇది మాకు న్యూసెన్స్ కదా. మీరు చేసిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద న్యూసెన్స్, మీరు చేసిందే పెద్ద మోసం, మీరు చేసింది కూడా పెద్ద దగ. వీళ్ళిక్కడ ధర్మంగా దర్రా చేస్తున్నారు, తప్పేముంది? వీళ్ళ బ్యాంకులో కోట్లు తీసుకుని వీళ్లకే పంగనామాలు పెట్టాలని చూస్తే వీళ్ళకి మండదా? అది ప్రజల డబ్బు, మర్యాదగా ఇచ్చేయ్. ఇదే సోది పెట్టొద్దబ్బా, మీరు ఎట్టొచ్చినా నేను అట్రాను. ఇది నీ పని కూడా కాదమ్మా. నేను ఒక వ్యక్తి కోసం పనిచేయట్లేదు,
వ్యవస్థ కోసం పనిచేస్తున్నాను. ప్రజల శ్రేయస్సుని కోరే ఒక మనిషిగా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. కర్తానం తీసుకున్న 100 కోట్ల అప్పు మీరు కట్టి తీరాల్సిందే సార్. మీకు ఇంకో దారి లేదు. అయిపోయి ఉండదా? ముహూర్తానికి 1 నిమిషమే ఉండాది. దయచేయండి. ఇది మీ చివరి మాట? అవును. బ్యాంకు డబ్బిచ్చే ప్రసక్తే లేదు. టైం అవుతుంది, వెళ్ళండి. ఓకే, అయితే ఇక మీ టైం కూడా అయిపోయింది. మీకిచ్చిన అవకాశాలు ఏది మీరు వాడుకోలేదు. ఐమ్ సారీ. స్టేట్ అంతా నా వాళ్ళే, ఏం చేస్తావు? వచ్చే వాళ్ళు చేస్తారు. ఏంది అరెస్ట్? ఎస్ఐ ఈయనే ఉన్నాడు. ఇంకెవరో చాలా చేస్తారు. ఎవడు? We are from CBI. ఎందుకు వచ్చారు సార్? డీసీ బ్యాంక్ కి మీరు 100 కోట్లు ఎగ్గొట్టారని కంప్లైంట్ వచ్చింది. మీ మీద చీటింగ్ కేసులు కూడా ఉన్నాయి. విత్ ప్రూఫ్ తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, అదంతా అబద్ధం సార్. మీరు సంతకాలు చేసిన పత్రాలు బ్యాంకు వాళ్ళు మాకు కాపీ ఇచ్చారు. ఒరిజినల్ చెక్ చేశాం. రండి సార్, ప్లీజ్. సార్, నేను చెప్పేది విచారణలో చాలా టైం ఇస్తాం, అప్పుడు మాట్లాడుకోండి. కరెక్ట్గా మీ ముహూర్తానికి మీ చేతులకే బేడులు పడ్డాయి భద్రా గారు. మీరు ముహూర్తం దీనిగా పెట్టించారు. ఇందాక ఏమన్నారు? స్టేట్ అంతా మీ వాళ్ళేనా? మీకు స్టేట్ వరకు మాత్రమే తెలుసు, నాకు సెంట్రల్ వరకు తెలుసు. లోకల్ పోలీసులు మీ గ్రిప్ లో ఉన్నారని ఏం చెయ్యలేను అనుకున్నారా? అందుకే సిబిఐని దింపించా. అండ్ దట్ ఈజ్ అక్షర, అక్షర అరవింద్. అక్షరా, తప్పు చేస్తుండవు. అరవకు, ఎక్కువ వాగితే నిన్ను కూడా అరెస్ట్ చేపిస్తా. తీయండమ్మా. టీసీ మంత్రి గారి అన్యాయాల్ని మీరందరికీ పంపించండి. ఏంటి ఇప్పుడు మీకు అవమానంగా ఉందా? డబ్బు కట్టమని ఇంటికొస్తే అందరినీ బెదిరించినప్పుడు లేదా? వాళ్ళని కొట్టి కట్టేసినప్పుడు లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.